నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ నేను సుజాత ముందుగా బుల్టెన్ లోని హెడ్లైన్స్ ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఘనంగా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ముగిసిన సంపూర్ణ సూర్యగ్రహణం చూడడానికి ఆసక్తి చూపిన ప్రజలు అచ్చంపేటలో రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆహర్నిశలు కృషి చేసిన మహానుభావులు ఆయనను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలి అంటూ ఆటో యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అచ్చంపేట షేక్ హుసేన్ బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎం గౌడ్ ఉస్మాన్ బందగి మరియు ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కొత్తపల్లి జయశంకర్ గారు 9వ వర్ధంతి ఈ రోజు ఇక్కడనే జరుపుకొనడం గర్వకారణము ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రము ఏర్పడటకు కాళోజీ మరియు ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంతో కృషి చేసినారు మరి ముఖ్యంగా ఇతడు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అక్కంపేటలో ఆగస్టు 6, 1934 సంవత్సరంలో జన్మించాడు అంతేకాకుండా ఇతడు వరంగల్ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేసి 1982 నుంచి 1994 వరకు మన కాకతీయ విశ్వవిద్యాలయంలో రిజిస్టర్గా మరి 1994 నుండి కూడా ఇతడు వైస్ ఛాన్సలర్గా పనిచేసింది మన పదిరాల కమిటీ ఏం చేసింది 1954 ఈ యొక్క తెలంగాణను తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశకులని ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నారన్నారు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని రాష్ట్ర ఆబ్గారి క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డేలో భౌతిక దూరం పాటించి జూమ్ యాప్ ద్వారా సుమారు 1000 మంది యోగా సాధకులు పరోక్షంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజు యోగా చేయడం వల్ల వాళ్ళ శారీరక దృఢత్వాన్ని పొందుతారని మనసు కూడా ఉల్లాసంగా ఉంటుందని తెలిపారు Chant four. Inhale, focus on your chest. As you chant Om, gently join the lower abdomen.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళు సిఐ వాళ్ళు ప్రత్యేకంగా చెరువుకి యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ముఖ్యంగా ఎంప్లాయీస్ ఐటీ పీపుల్ రకరకాల ఇండస్ట్రీ పీపుల్ కరోనా సమయంలో చాలా మంది అభద్రతతో అసలు మన జీవనశైలి ఎట్లా ఏం చేయాలి ఆందోళన ఉన్నటువంటి వాళ్ళకు ఈ యోగా దిన సందర్భంగా వారందరూ కూడా మేము ఉన్నాం భయపడొద్దు జిమ్ కోతనే లేదు వాకింగ్ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం మరి మేము ఎక్కడ పోతలేం కదా మా పరిస్థితి ఏందని ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండి కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి యోగా ఈ భారతదేశంలో పుట్టినటువంటి యోగా ఈ రోజు శాస్త్రవేత్తలు కావచ్చు డాక్టర్లు కావచ్చు అనేక మంది సెలబ్రిటీలు కావచ్చు సామాన్యుల నుంచి మొదలుకుంటే రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా ద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలను సాధించి మరి ఈ కరోనా కట్టడిలో కూడా యోగా అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ఒక వేదికను ఏర్పాటు చేసి అందరు కూడా చెప్పడం చాలా సంతోషకరమైన విషయం మీ అందరూ కూడా తెలుసు యోగా అనేది ఒక శారీరకంగా మానసికంగా నాడీ వ్యవస్థను పటిష్టపరుస్తూ సంపూర్ణ ఆరోగ్యం ఉండడానికి ఒక శ్వాస ధ్యాస ద్వారా శ్వాస ద్వారా ఒక కాన్సన్ట్రేషన్ ఒక మైండ్కి కూడా నాడీ వ్యవస్థకు హార్ట్ బీటింగ్ ప్రతి ఒక్క పార్ట్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా అన్నిటికి కూడా యోగా అనేది అద్భుతమైనటువంటి పనిచేస్తుంది ఈరోజు కరోనా విషయంలో ఉదాహరణకు కరోనా అనేది అందరు కూడా తెలుసు ఊపిరితిత్తులకు వచ్చినప్పుడు మరి శ్వాస అడక చనిపోతారండి మరి ఊపిరితిత్తులు బలంగా ఉండాలంటే యోగాలో ఉన్నటువంటి కొన్ని ఎక్సర్సైజ్ వల్ల బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా సూర్యగ్రహణం వెలువడింది ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 1:44 వరకు 51% కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు గ్రహణం కారణంగా భూమి మీద పడే అతినీల లోహిత కిరణాల వల్ల కరోనా వైరస్ కొంతవరకు 0.001% నశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావించారు సూర్యగ్రహణం నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ మూసివేశారు గ్రహణం విడుపు తర్వాత మహాసంప్రోక్షణం అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి ఈ ఏడాది డిసెంబర్లో మరోసారి సూర్యగ్రహణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు మళ్లీ 2022లో సూర్యగ్రహణం ఏర్పడుతుందని వెల్లడించారు ఈ గ్రహణాన్ని వీక్షించడానికి ప్రజలు భారీగా మొగ్గు చూపారు పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ మరియు పరిసర ప్రాంతాలలో ప్రజలు సూర్యగ్రహణం చూడడానికి ఆసక్తి చూపారు ప్రతి బుధవారం మండలంలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై సమీక్షించాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మండలాల ప్రత్యేక అధికారులను ఆదేశించారు శనివారం ఆయన తన ఛాంబర్లో జిల్లా అధికారులు మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అధికారులు గ్రామాలలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని 3 నెలల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు మనకు కొన్ని ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ లో సీఎం గారు చెప్పింది ఏంటంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఐ వాంట్ టు డు గ్రేడింగ్ టు ది శానిటేషన్ మెయిన్ కాజ్ ఇదే ఒక 10 పారామీటర్లు పెట్టి 10 బదులు 100 మార్క్స్ పెట్టాం 100 మార్క్స్ పెట్టి ఈ 100 మార్క్స్ లో గ్రేడింగ్ ఇస్తాం అట్లా దిస్ ఇస్ ఆల్ షుడ్ బి డన్ బై ది డిపిఓ ఆఫీస్ ఇంకా మీ మనుషులు కావాలి ప్రతి గ్రామ పంచాయతీలో శానిటేషన్ లో సేమ్ పనులు చేయాలి ఒక 10 పారామీటర్స్ పెట్టండి 10x10 100 మార్క్స్ పెట్టి గ్రేడింగ్ పెట్టి ఫండ్స్ ఆర్ దేర్ ప్రతి గ్రామ పంచాయతీలో మినిమం 5 లక్షల నుండి మాక్సిమం అయితే మరి 1 కోటి రూపాయలు ఉన్నాయి మనం ఎట్లా జనరేట్ చేయాలన్నది కూడా ఒక ఆలోచన జరగాలి అనామలీస్ ఉన్నాయి ఇందులో జస్ట్ సింపుల్లీ దే ఆర్ గెటింగ్ 500, 200, 1000
అందులో కూడా ఓటనే ఈవెన్ మిషన్ భగీరథ వార్డ్ వచ్చినా సరే స్టిల్ దే ఆర్ యూజింగ్ సేవెన్ సెపరేట్ నిది ఒక సెపరేట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి సార్ ఎక్కడ ఒక్క బోర్ మోటార్ కూడా పనిచేయడానికి వీల్లేదు బోర్కి మోటార్ వేసింది పనిచేయడానికి వీలు ఎక్కడైతే స్లోప్ ఉంటుందో ఆ స్లోప్ దగ్గర ఉంటుంది ఆ స్లోప్ దగ్గర అట్లీస్ట్ ఒక రెండు మూడు టూ త్రీ సైడ్స్ ఆఫ్ ది విలేజ్ కమ్యూనిటీస్ ఇట్స్ ఇమీడియట్లీ తీసుకొచ్చారు ఒకసారి చూడమని చెప్పండి ఎక్కడ ఎవరన్నా ట్రై చేస్తే ఎస్టీపీ కూడా పెట్టుకోవచ్చు మండల హెడ్క్వార్టర్ ఉన్న ఒక ఎస్టీపీ పెట్టాలి ప్లాన్ చేయమని చెప్పండి గ్రామ పంచాయతీ యాక్ట్ లో కానీ నేను ఐ డోంట్ ఇంటర్ఫేర్ అండ్ మా ఎమ్మెల్యే కూడా ఇంటర్ఫేర్ కావాలని చెప్పారు గట్టిగా చెప్పండి ఒక శానిటేషన్ ని ఒక టూ త్రీ మంత్స్ గట్టిగా ట్రై చేయండి త్రీ మంత్స్ ట్రై కోయిల్కొండ మండల్ పేటంలో అందరు తప్పండి 44.1 చేయమని చెప్పండి మిగతా వాళ్ళందరూ ఒక వన్ మంత్ 50 డేస్ లో ఈ రోజు ప్రోగ్రామ్ తీసుకొని 50 డేస్ లో తప్పని చెప్పండి కొన్ని వాళ్ళు ఏవేవో కనుగొలు చెప్తారు మొబైల్ లాగిన్ ఏదైతే ఉందో ఇది వరకు పూర్వం ఫీల్డ్ అసిస్టెంట్ కి ఉన్న యాక్టివిటీ అంతా కూడా ఫీల్డ్ అసిస్టెంట్ యాక్టివిటీని ఆస్క్ దెమ్ టు డూ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇమ్మీడియట్ గా వర్క్ అలాట్మెంట్ కానీ ఎన్ఆర్ఎస్ లో ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ చేసే పనులన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ చేయమని చెప్పండి దీనికి సంబంధించి డ్రైన్ అంతా బాగానే ఉంటుంది కానీ అక్కడక్కడ 1 మీటర్ 2 మీటర్లు 4 మీటర్లు డ్యామేజ్ అయ్యి అక్కడ దాకా పోయి నేను అక్కడ ఏ ఒక్క రాను సీఎం ఇస్ వెరీ పర్టికులర్ అబౌట్ క్రెమటోరియమ్స్ అండ్ సెగ్రిగేషన్స్ అండ్ డంపింగ్ యార్డ్స్ లక్కీ డంపింగ్ యార్డ్స్ మనకి ఎక్సెప్ట్ 15 నంబర్స్ ఆల్ ఆర్ కంప్లీటెడ్ ఆ 15 నంబర్స్ ఏమవుతుంది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వ అధికారులు స్వచ్ఛంద సంస్థలు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆసనాలు వేశారు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఉత్సాహంగా యోగా ఆసనాలు వేశారు జిల్లా కేంద్రంలోని యనుగొండలో ఉన్న శాంతివనంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మహబూబ్ నగర్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజు జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు షాములు పాల్గొన్నారు కరోనా వైరస్ నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ యోగా ఆసనాలు వేశారు టోటల్ గా మోడీ గారు 2015 లో
అంతేనా కరెక్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెలబ్రేషన్ అదే సెలబ్రేషన్స్ 2015లోనే సార్ చెప్పినట్టు మనం చేసుకుంటున్నాము. మోడీ గారికి కానీ రామ్దేవ్ బాబు కానీ అయితే శక్తి అవసరం లేదు. ఆవిడ చేసే యోగా నిజంగా చేస్తే అసలు ఏ హాస్పిటల్ అవసరం లేదు, ఏ డాక్టర్ అవసరం లేదు. అరే వాళ్ళ వారి వీడియో చూసి కూడా చాలా మంది చేస్తున్నారు ఇండియాలో. దాంతో పాటు మా పిల్లలకి మరొకసారి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది, మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఘనంగా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి, పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ముగిసిన సంపూర్ణ సూర్యగ్రహణం, సూర్యగ్రహణం చూడడానికి ఆసక్తి చూపిన ప్రజలు. ఇవి వాల్టి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.